ఆర్థిక స్వావలంబన కోసం స్వయం సహాయక సంఘాలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని డిఆర్డీఏ పీడి తులసి కోరారు. శుక్రవారం చిత్తూరులోని డిఆర్డీఏ సమావేశపు మందిరంలో ఆంధ్రప్రదేశ్ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ ఆధ్వర్యంలో మహిళలకు అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాల మహిళలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో అమలు చేస్తున్న ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార శుద్ధి పరిశ్రమ క్రమబద్ధీకరణ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ అవగాహన కార్యక్రమంలో డిఆర్డీఏ డిపిఎంలు వెంకటేష్ మధుసూదన్ జవహర్ బాష సంఘాల మహిళలు సంబంధిత అధికారులు పాల్గొన్నారు. సో ఇప్పుడు మనకు 130 దాకా మన దగ్గర రెడీగా ఉన్నాయి. ఈ 130 లో 35,000 ఈవెన్ 50,000 అంటే చిన్నది కానీ లేదా అప్పడాలు చేసుకోవడం కానీ లేదా మీరు స్వీట్స్ చిన్న చిన్న స్వీట్స్ చేసుకోవడం అరిసెలు చేసుకోవడం ఇలాంటిది కూడా మీరు పెట్టుకోవచ్చు.